हेलो एवरीवन, वेलकम टू क्षत्रिय फूड्स। इवेला मन रेसिपी वच्चेसी कारम गव्वलंडी। चाला हेल्दी एंड टेस्टी रेसिपी इदी। पिल्लल चाला इष्टपड़तारू। एंड डायबेटिक पेशेंट्स गानी स्वीट तिनलेनी वाळ्ळु कूडा हैप्पीगा तिनेयोच्चंडी। कारम कारंगा चाला टेस्टीगा उंटाई। ओक्कसारी ई रेसिपीनी ट्राई चेयंडी, एला वच्चिंदो ना कमेंट सेक्षन्लो तेलपंडी। तप्पकुंडा प्रति ओक्करू इष्टपड़तारू। అండ్ ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ క్షత్రియ ఫుడ్ ఛానల్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నా లేటెస్ట్ అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఈ గవ్వల్లో మనం అసలు మైదా పిండి అనేది యూజ్ చేయట్లేదండి, ఓన్లీ గోధుమ పిండితోనే చేస్తున్నాము. సో ఒక కప్పుతో గోధుమ పిండిని తీసుకోవాలి. ఏ కప్తో అయితే గోధుమ పిండిని తీసుకుంటున్నామో అదే కప్పుతో బొంబాయి రవ్వను కూడా తీసుకోవాలి. అదే గోధుమ నూక సుజీ రవ్వ అంటాం కదా. సో ఏ కప్తో అయితే ఈ రెండింటిని తీసుకుంటున్నామో అదే కప్తో ఒక పావు వంతు నెయ్యిని కూడా తీసుకోవాలండి. కొంచెం నెయ్యి ఎక్స్ట్రా అయినా సరే బాగా గుళ్ళొచ్చేస్తుంది, అందుకే నేను పావు వంత చెప్పాను. సో వీటన్నిటిలో కూడా సరిపడా జీలకర్ర వామును కూడా మనం వేసుకుంటున్నాము. అండ్ ఇవి కారం గవ్వలు కాబట్టి మనం 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని కూడా మనం యూస్ చేసుకోవాలి. సో రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యూస్ చేసుకున్న తర్వాత ఇందులో దానికి అన్నిటికీ కూడా సరిపడా 1 టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకోవాలి. సో ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా మనం యాడ్ చేసుకోవాలండి. వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ వీటన్నిటినీ కూడా ముందుగా నీరు వేయకుండా ఒకసారి హ్యాండ్తో బాగా మిక్స్ చేసుకొని తర్వాత వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఒక చపాతీ ముద్ద కింద మనం చేసుకోవాలి. అండ్ మనం చపాతీ చేసుకునేటప్పుడు పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని అదే ప్రాసెస్లో కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకొని చపాతీ ముద్దలా మెత్తగా ఉండేలాగా పిండిని మనం కలుపుకోవాలి. పిండి ఎంత సాఫ్ట్గా ఉంటే మనం చేసుకునే గవ్వలు అంత బాగా షేప్ వస్తాయండి. పిండి గట్టిగా ఉంటే మాత్రం అస్సలు విడిపోతూ ఉంటాయి, ఇరిగిపోతూ ఉంటాయి. సో పిండిని మాత్రం చాలా సాఫ్ట్గా కలుపుకోండి. సో నేను చూపించిన విధంగా పిండి అనేది ఇలా మెత్తగా కలుపుకోవాలండి. దీన్ని 40 నిమిషాల పాటు నాననివ్వాలి. మనం నూక వేసాం కదా, నూక కూడా నానితేనే దీనికి రుచి అండి. సో 40 నిమిషాల పాటు మూత పెట్టుకొని మనం నాననివ్వాలి పిండిని. సో 40 నిమిషాల తర్వాత మనం చూసినట్టయితే ఈ నూక అనేది బాగా నాని పిండి అనేది కొంచెం మెత్తగా అవుతుంది. ఒకవేళ మెత్తగా లేదు, నానేక కూడా గట్టిగా ఉంది అనుకుంటే మీరు కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని పిండి అనేది చపాతీ పిండిలాగా సాఫ్ట్గా చేసుకోవచ్చండి. వాటర్ని యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది మారిపోవడం అలాంటివి ఏమీ ఉండదు. వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా పిండి అనేది మనం ఎలా చేస్తే షేప్ వచ్చేలాగా మెత్తగా ఉండేలాగా మనం చూసుకోవాలి. సో ఇప్పుడు నేను ఒక పెద్ద పిండిని నీట్గా చేసుకొని దాన్ని చిన్న చిన్న బాల్స్ కింద మనం వితౌట్ అంటే క్రాక్స్ లేకుండా పగుళ్ళు లేకుండా మనం నీట్గా ఇలా బాల్స్ చేసుకోవాలండి. నీట్గా ఇలా బాల్స్ చేసుకున్నప్పుడు మనకు ఫాస్ట్గా షేప్ అనేది చేసుకోవడం ఈజీ అయిపోతుంది. సో నేను చూపించిన విధంగా బాల్స్ అనేవి అన్నీ నేను రెడీ చేసుకుని ముందే పెట్టుకున్నాను. ఫస్ట్ ఆయిల్ మాత్రం బాగా వేడిగా ఉండాలి. మనం గవ్వలు వేసిన ఓన్లీ 2 మినిట్స్ వెంటనే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన వెంటనే మాత్రం గవ్వలు వేయాలి. గవ్వలు వేసిన తర్వాత వెంటనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ బబుల్స్ అన్నీ కూడా పోయేంత వరకు కూడా మనం మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై అవనిస్తే లోపల పిండి నూక అనేది కూడా బాగా ఉడికి మనం తింటున్నప్పుడు చాలా క్రిస్పీగా ఉంటాయండి గవ్వలు. సో ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో చూసారా, బబుల్స్ అన్నీ కూడా బాగా తగ్గిపోయాయి. ఇంతవరకు కూడా
మనం మీడియం ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతుంటూ ఉండాలి. సో ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయండి. గోల్డెన్ కలర్లో వచ్చినప్పుడే తీసుకుంటే చూడడానికి తినడానికి కూడా టేస్ట్గా ఉంటాయి. కొంచెం కలర్ షేడ్ అయినా సరే మళ్ళీ అవి చూడడానికి కానీ బాగోవు. సో ఈ విధంగా ఉన్నప్పుడే మనం తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇవైతే పిల్లలు చాలా ఇష్టపడతారండి. క్విక్గా అయ్యే స్నాక్ అయితే మాత్రం కారం గవ్వలు చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి రెసిపీని ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం క్షత్రియ ఫుడ్ ఛానల్ని ఫాలో అవ్వండి.